ప్రియమైన స్నేహితులారా యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను యష్యా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుతున్నాను గమనించండి తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును ఇది దేవుడు యష్యా ప్రవక్త ద్వారా చెబుతున్నటువంటి మాట గర్విష్ఠులైనటువంటి వారు ఔన్నత్యం కలిగినటువంటి వారు గొప్పవారు అహంకారము కలిగినటువంటి వాళ్ళు గర్వం కలిగినటువంటి వాళ్ళు వీరి యొక్క అహంకారాన్ని బట్టి గర్వాన్ని బట్టి వారి యొక్క బలాత్కారాన్ని బట్టి చాలా పర్యాలు మనము భయపడేటువంటి అవకాశము మనకు ఉంది చాలా పర్యాలు మనం కూడా మనకంటే బలం కలిగిన వారిని చూచినప్పుడు భయం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మన యొక్క మన మీద బాసస్గా ఉన్నటువంటి వాళ్ళు అన్యాయంగా మన మీద బాసిజం చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి మన మీద ఎలాంటి హక్కు లేకపోయినా కూడా మన మీద బాసిజం చేసేటువంటి వాళ్ళని మనం చూస్తాము కొంతమంది ఎలాంటి కారణం లేకుండా కూడా మన తమ యొక్క బలమైనటువంటి హస్తాన్ని నుంచి మనల్ని అనగదొక్కడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తాం బాధ పెట్టేటువంటి వాళ్ళు లేకపోతే ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు మనకు అనుకూలత లేకుండా చేసేటువంటి వాళ్ళు అనగా మనము జీవితాన్ని ఇంకా ఇబ్బందికరంగా మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు మనకున్న సమాధానాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు సాధారణంగా మనం భయపడేటువంటి అవకాశాలు భీతి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇస్రాయల్ వారు ఐగుప్తీయులను చూచి వారు భయపడినట్లుగా మనం కూడా భయపడేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ దేవుడు చాలా స్పష్టంగా ఇష్రాయ్ గారి ద్వారా చూతున్నటువంటి మాట ఏంటంటే మనము ఇలాంటి నరులకు నాసిక రంధ్రములలో కేవలం ప్రాణం కలిగిన నరునికి మనం భయపడవలసిన అవసరం లేదు అండ్ ఆఫ్ వాట్ అకౌంట్ అన్న అన్నమాట దేవుని వాక్యం అంటుంది అంటే అతనికి ఏముంది వాస్తవానికి అతని అకౌంట్లో ఏముంది అంటే దేని విషయంలో ఎన్నిక అని అతన్ని ఏమై ఏ విషయంలో కూడా ఎన్నిక చేయడానికి లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదని దేవుని వాక్యం స్పష్టంగా చదువుతుంది విశాఖ యాభై ఒకటో అధ్యాయము పన్నెండవ వచ్చినలో కూడా చనిపోవు నరునికి ఎందుకు భయపడదు కాబట్టి మీరెవరిని ఎవరికీ భయపడవలసినటువంటి అవసరం లేదు దేవుని బిడ్డలు దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు దేవునికి భయపడడం నేర్చుకుంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే తృణమాతృ నరునికి కేవలము నాసిక రంధ్రములలో జీవవాయువు కలిగిన ఎవరిని కూడా మనము భయపడవలసినటువంటి అవసరం లేదు మనం భయపడవలసిన వాడు మన దేవుడు అన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకుందాం ఈ నరులను ఎవరిని కూడా చూచి మనల్ని మనం భయపెట్టుకోకుండా ధైర్యం కలిగి మన యొక్క జీవితాన్ని కొనసాగిద్దాం దేవుడు మనపక్షంగా పోరాడతాడన్న వాస్తవాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం ఈ దినాన ఎలా ఎవరైనా అలాంటి భయం కలిగిన వాళ్ళు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చింది భయపడటానికి కాదు యజ్ నాట్ గివన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడిటీ అని సెకండ్ తిమోతి ఫస్ట్ చాప్టర్ వర్స్ సెవెన్ మాట్లాడుతుంది అంటే దేవుడు మనకు ఈ యొక్క టిమిడిటీ అనగా భయం కలిగించేటువంటి ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు అన్న మాటను మనం గుర్తు చేసుకుందాం ధైర్యం కలిగి మన యొక్క ಕ್ರೈಸ್ತವ ಜಾತ್ರೆನೂ ಕೊನಸಾಗಿದ್ದಾವೆ